ఏపీ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణను బుజ్జగించే పనిలో ఉంది అధిష్టానం. ఈ మేరకు కన్నాకు ఢిల్లీ పెద్దలు ఫోన్ చేశారు. కన్నాలు ఎవరెత్తిన సమస్య తమ దృష్టికి వచ్చిందని ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఢిల్లీకి రావాలని కబురు పెడతామని చెప్పినట్టు తెలుస్తోంది. అప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు అధిష్టానం పెద్దలు. అధిష్టానం నిర్ణయం తర్వాతే తాను మాట్లాడతానన్నారు కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై కన్నా రాష్ట బీజేపీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్తో సమన్వయం చేసుకోవడంలో రాష్ట నాయకత్వం విఫలమైందంటూ సోము వీర్రాజును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. గడిచిన రెండేళ్లలో మిత్రపక్షంతో కలిసి ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ సృజన. ఏదైతే ఏపీ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన బీజేపీపై సంచలన కామెంట్ చేశారు. అయితే దాదాపు 2 రోజుల నుంచి ఆయన ఒక మీడియాలో మాట్లాడుతూ కూడా అతను ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ని కలుపుకోపోవడంలో రాష్ట్ర బీజేపీ విఫలమైంది అని చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీలో ఇటు రేగింది. అయితే అతను కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అతను ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ఏ కామెంట్లు చేయాలన్నా కానీ రాష్ట్ర అధ్యక్షుడి పర్మిషన్ తీసుకోవాలని ఆయన కొంత అనుచరులతో చెప్పడం కూడా దీనికి సంకేతాలని చెప్పొచ్చు. అయితే ఆయన గత 2 సంవత్సరాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీ పార్టీపై అనేక పోరాటాలు చేశారు. కార్యకర్తలు వాళ్ళు వైసీపీ నేతలు బీజేపీ కార్యకర్తలని దాడులు చేశారు. పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా వైసీపీ నేతలపై కొంతమందిపై దాడులు చేసిన క్రమంలో ఆయన వైసీపీ నేతలపై పోరాటం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే సోమ వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయన ఏది మాట్లాడాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో అతను కొంత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బీజేపీకి నేను ఎంతో కృషి చేశాను. బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి నేను నా కృషి అని చెప్పొచ్చు. కానీ నన్ను అంటే ఈ విధంగా మాట్లాడొద్దనేది కూడా కొంత ఆంక్షలు పెట్టడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ జనసేన 2 పార్టీలు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో జనసేనను కలుపుకోపోవటంలో పూర్తిగా రాష్ట్ర బీజేపీ ఏదైతే కొంత నిర్లక్ష్యం ఇచ్చిందని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే దీనిపై ఏదైతే కేంద్ర బీజేపీ అధిష్టానం మాత్రం స్పందించి నువ్వు ఎలాంటి ప్రకటనలు చేయొద్దు, నీ సమస్య ఏంటి అనేది కూడా మా దృష్టికి వచ్చింది, త్వరలోనే బీజేపీలో రాష్ట్ర బీజేపీలో అన్ని మార్పులు చేస్తాము, మీరు ఎక్కడ మీడియాతో కూడా మాట్లాడవద్దని చెప్పి కూడా ఆయనకి ఫోన్ ద్వారా తెలిపినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతానికి ఆయన అనుచరులు కూడా ఆయన ఇంటి వద్ద కొంత ఆయనతో సమావేశం అయ్యారు. దాదాపు 2-3 రోజులే కాదు, గత కొంతకాలంగా ఆయన చాలా పార్టీ కార్యక్రమాలకి చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. అయితే దీనిపై ఏదైతే కేంద్ర బీజేపీ అధిష్టానం మాత్రం 2-3 రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా తీసుకున్న తర్వాత ఏం చెప్తారనేది ఫోన్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నీకు ఢిల్లీకి పిలుస్తామని చెప్పారు. అయితే 2 రోజులు చూస్తాను, 2 రోజుల తర్వాత నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది కూడా మీ మీడియా అందరూ చెప్తారని చెప్పి కన్నా చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.